Hello everyone, welcome back to our channel. This weekend, we have a trip to Vellamandi. We have places in the video. First, Hyderabad is started in Medak Vellamandi. Akkadokka church chala bagundundi ani vellanu, so adokka visit cheyalanukunte vellanu. Nenu idi okka 4 days plan chestunna. Ee 4 days chala varsham padindi, chala ibbandi ayithe untundi. Ee trip ni ayithe nenu cancel cheyaledu. Okka 8 members ala vellanu. అయితే చాలా బాగుంది మనకి, అంటే ఈ డే టైంలో మనకు నార్మల్గా ఎండ ఏం లేకుండా ఇలా కూల్గా ఉంది కాబట్టి మేము చాలా ఎక్కువ టైం అయితే జర్నీ చేసుకోగలిగాము. సో ఒక మధ్యన మేము అలాగా ఆగి కాస్త రెస్ట్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇదిగోండి అదే చర్చ్ మనకి. స్టార్టింగ్ ఇక్కడ మెయిన్ గేట్ అనేది ఉంటుంది, ఇంకా ఎంట్రన్స్ అయ్యాము. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ వల్ల అక్కడైతే ఎక్కువ మంది జనాలు లేకుండే, బట్ ఎక్కువగా అయితే మాత్రం అక్కడ జనాలు అయితే ఎక్కువగా ఉంటారనుకుంటున్నాను. అండ్ మేము వెళ్ళింది సాటర్డే, ఇంకా సండే వెళ్ళింటే ఇంకా ఎక్కువగా ఉండేవాళ్ళు. ఇండియాలో ఉండే చర్చిల్లో పెద్ద చర్చిలు ఇది కూడా ఒకటంట. ఇది 1924లో దీని కన్స్ట్రక్షన్ అయితే అయ్యింది. చాలా పీస్ఫుల్గా అయితే నాకు అనిపించింది, బట్ ఇంకా రెయినీ సీజన్ కాకుండా నార్మల్గా వెళ్ళింటే బాగా అనిపించలేము. ఈ వర్షం వల్ల చాలా ఇబ్బంది అయితే అనిపించింది. బయట అయితే మేము మొత్తం షూట్ చేశాము. అండ్ లోనికి వెళ్ళేసరికి అయితే వాళ్ళు వీడియో అయితే షూట్ చేస్తున్నారు, కావాలంటే ఫోటో తీసుకోమన్నారు, వీడియో అయితే షూట్ చేయొద్దన్నారు. సో మరి మేమైతే వీడియో లోపలైతే తీయలేదు, జస్ట్ ఫోటో అయితే తీసాము. అదైతే క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. చర్చ్ బయట కూడా గ్రీనరీ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మేము మెదక్ నుంచి పోచారం డ్యామ్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఈ వే అనేది చాలా బాగా అనిపిస్తుంది, ఎక్కువ అటు ఇటు మొత్తం గ్రీనరీ చాలా ఎక్కువగా ఉంటుంది.
వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటే నేను ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం, బట్ అంత ఎక్కువగా అయితే ఏమీ లేదు. పర్లేదు, బాగా ఉంది. ఫ్యామిలీస్తో వెళ్ళేవాళ్ళు లేదా ఫ్రెండ్స్తో వెళ్ళేవాళ్ళు అంటే బాగా ఎంజాయ్ చేస్తారు, బట్ పిల్లలతో వెళ్ళేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే మాకు సైడ్స్కి సేఫ్టీ వాల్స్ అనేది ఏమీ లేదు. సో పిల్లలతో వెళ్ళే వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఒక సైడ్ మనకి కంప్లీట్గా వాటర్ అనేది ఉంటుంది, ఇంకో సైడ్ ఇలాగా రాళ్ళు అవన్నీ ఉంటాయి. చూసినట్టయితే మీకు కనిపిస్తుంది అక్కడ మనకి వాల్స్ ఏమి సైడ్కి ఏమీ లేవు. సో జాగ్రత్తగానే ఉండాలి, కార్నర్స్లో కూడా వెళ్లకుండా మిడిల్లోనే నేను వాక్ చేసుకుంటూ వీడియోని అయితే షూట్ చేశాను. ఈ ప్లేస్ని ఎక్కువ మంది విజిట్ చేస్తారు, బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ వల్ల కోవిడ్ వల్ల ఎవరు నాకు తెలిసి అయితే రాలేదు. వేరే సైడ్ అయితే కిందకి దిగడానికి కూడా స్టెప్స్ అయితే ఉన్నాయి, బట్ నేను అయితే దిగలేదు, పైన అయితే షూట్ చేశాను.